నమస్తే ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసే ఈ రోజు మిడ్ నైట్ నుంచి అది కూడా ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్ కి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీరు ప్లస్ మెంబర్స్ అండ్ ప్రైమ్ మెంబర్స్ అనుకుంటే మాత్రం మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే కొన్నైతే ఉంచుకోవాలి ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేస్తున్నట్లయితే కోటాక్ అని ఐసిఎస్ అని యాక్సెస్ అని ఈ మూడు క్రెడిట్ కార్డులు అనేది మీ దగ్గర ఉంచుకోవాలి 10% ఇన్స్టాల్ డిస్కౌంట్ మనకు అప్పుడప్పుడు సూపర్ కాయిన్స్ అని కొన్ని ఆఫర్స్ అని ప్రైస్ డ్రాప్ అలర్ట్స్ అని ఇలా అయితే వస్తూ ఉంటాయి మన డీల్ ఛానల్లో వేస్తుంటాను ఖచ్చితంగా మన డీల్ ఛానల్లో మీరు జాయిన్ అయితే అయ్యి ఉండాలి అప్పుడు కానీ మీకు మంచి డీల్స్ అనేవి తెలియవు నెక్స్ట్ ప్రైమ్ అమెజాన్లో ప్రైమ్ డీల్స్ వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ ఒక్క సింగిల్ కార్డు ఉంటే చాలు మీరు 10% ఇన్స్టాల్ డిస్కౌంట్ అని కూపన్ ఆఫర్స్ అని ఇవన్నీ కూడా వస్తాయి అలాగే ఎవరైతే నాన్ ప్రైమ్ మెంబర్స్ అని ప్లస్ మెంబర్స్ అని ఉంటారు కదా సో ఇక్కడ నుంచి అంటే 7th మిడ్ నైట్ నుంచి ప్లస్ అని మైనస్ అని ఉండకుండా అందరికీ సేల్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతాయి సో అయినా కానీ ఇప్పుడు నేను పిక్ చేసింది కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో యూజ్ చేసిన మొబైల్స్ ఆల్మోస్ట్ ఇక నేను పిక్ అయితే చేశాను అండ్ అలా విధంగా డీల్స్లో కూడా వచ్చినాయి కూడా చెక్ చేశాను ఇంకొన్ని మొబైల్స్ అనేవి నేను ఎక్కడి నుంచి పిక్ చేశానంటే ఆల్రెడీ బై చేసి యూజర్స్ అయితే ఉంటారు కదా యూజర్స్ యొక్క రివ్యూస్ని కూడా నేను గ్యాదర్ చేసి చదివి మరీ మేమంతా నిన్న దానికే పెట్టాను మిడ్ నైట్ మొత్తం ఒక మొబైల్ మీరు కొంటే డైలీ లైఫ్లో కంపల్సరీ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అది మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలను సో స్టార్ట్ అయితే చేస్తున్నాను కానీ మీకు సపోర్ట్ అయితే కావాలి ఇక్కడ నుంచి మన ఛానల్ కూడా రివ్యూగా మొబైల్స్ అయితే తీసుకొయితే వస్తాను అని అనుకుంటున్నాను దానికి మీ సపోర్టే కావాలి సపోర్ట్ లేని నేను అయితే ఏదైతే చేయలేను దానికి చేయాల్సింది మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవుతే అక్కడ ఉన్న లింక్స్ ద్వారా బై చేస్తే మనకి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది టీవీ మీద మొబైల్స్ మీద సౌండ్ బార్స్ మీద ఇలా పెట్టుకుంటూ ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే చేస్తాం కానీ దానికి మీ సపోర్ట్గా లేనిదైతే నేనైతే ఏమైతే చేయలేను అదైతే గుర్తుంచుకొని చూద్దాం మరి ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి మీ సపోర్ట్ మరి ట్రూ రివ్యూని బతికిస్తారా చంపేస్తారా అది మీ ఇష్టం చేస్తాను ఈ యొక్క వీడియోతో తెలిసిపోతుంది అనమాట మీ సపోర్ట్ ఉంటుందా లేదా అనే దాని గురించి వ్యూస్ ఎక్కువ వస్తే మీ సపోర్ట్ ఉన్నట్టే ఏదో 500, 300, 200 వ్యూస్ వస్తే మీ సపోర్ట్ లేనట్టే దెన్ స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇది మన మిడిల్ క్లాస్ లైఫ్లో యూజ్ చేసిన మా ఫ్రెండ్స్ సర్కిల్లో యూజ్ చేసిన ఆ యొక్క రివ్యూని తీసుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నాను అదైతే ఖచ్చితంగా గుర్తుంచుకొని మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్ కొన్నట్లయితే సో ఇక్కడ అండర్ 10,000 స్టార్ట్ చేస్తున్నాను అండర్ 10,000 పెట్టండి మంచి మొబైల్ రాదు ఎవరికైనా సో 10,000 అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి అండ్ 6,000లో ఇది వస్తుంది 7,000లో అది వస్తుంది అని చెప్పలేను అండర్ 10,000 ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి సో ఖచ్చితంగా మీరు 8, 9 ఈ బడ్జెట్ రేంజ్లో పెడితే మీకు బెస్ట్ మొబైల్ పెడితే ఉంటుంది దీంట్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి అండర్ 10,000లో పోకో M6 Pro అని అయితే ఉంది Redmi 12 అయితే ఉంది అలాగే రియల్మీ C53 అయితే ఉంది ఇంకోటి సామ్సంగ్ F14 5G అయితే ఉంది సో ఇవన్నీ మొబైల్ మనకు అండర్ 10,000లో అయితే వస్తుంది నాకు పిక్ చేయాల్సింది అయితే నేను POCO M6 Pro అయితే ఉంది సో ఇదోసారికి మా రిలేటివ్స్ నేను వాడడం అయితే జరుగుతుంది అనమాట 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి 4GB ఇంకా మీకు 64GB మాత్రమే వస్తుంది అనమాట ఈ ప్రైస్లో ఇంకొకటి అయితే ఉంది Redmi 12 కూడా నేనైతే పిక్ చేస్తున్నాను Redmi 12 5G మొబైల్ ఇది సో ఇదోసారికి మనకు 6.7 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనకు 90Hz అయితే ఉంటుంది ఇది కూడా మనకు IP53 రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఒక మొబైల్కి అండ్ ఈ మొబైల్ కూడా సేమ్ ప్రాసెసర్ POCO M6 Pro ఏదైతే వాడారో అదే వాడుతున్నారు తర్వాత సామ్సంగ్ F15 5G సో ఇదైతే ఎక్కువ రికమెండ్ చేయొద్దు అనుకున్నాను కానీ నా డాడీకి కానీ మమ్మీకి కానీ వాళ్ళు వాడుతుంటారు సో వాళ్ళు ఎక్కువ యూజ్ అయితే చేయరు జస్ట్ మీరు ఫోన్ చేస్తే వాట్సాప్లో మీ వీడియో కాల్ మాట్లాడుకోవడం లేదా వాట్సాప్తో చాటింగ్ చేసుకోవడం వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్తే అరే ఫోటో బాగుందని చెప్పేసి ఇలా క్లిక్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలా వాళ్ళకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ అదే లీడ్ అయితే చేస్తారు ఇలాంటి మొబైల్స్ తోటి ఈ మొబైల్ బాగుంటుంది వాళ్ళకైతే ఎందుకంటే ఎగ్జినోస్ ప్రాసెస్ అనేది నేనైతే రికమెండ్ చేయను సో ఒకసారి రికమెండ్ చేస్తే నేను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యానమాట ఈ యొక్క మొబైల్ బట్ వాళ్ళకైతే సరిపోతుంది మనలాంటి యంగ్స్టర్స్కి అయితే సరిపోదు అనమాట అదైతే గుర్తుంచుకోండి ఇంకోటి డైరెక్ట్ నేను 15 to 20, 21K మధ్యలోకి అయితే వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ జంప్ ఇన్ ద 15 to 20K సో దీంట్లో నాకు చాలా మొబైల్స్ అయితే కనపడ్డాయి బట్ దాని నుంచి నేను మా ఫ్రెండ్స్ సర్కిల్లో అండ్ అదేవిధంగా ఆ రివ్యూని చూసేసి ఇక్కడ పిక్ అయితే చేస్తున్నాను దీంట్లో Realme 11X అయితే ఉంది Vivo T2X అయితే ఉంది Moto G15 అయితే ఉంది ఇంకా Samsung F34 అయితే ఉంది అండ్ అలాగే దీంట్లో నుంచి నేనైతే ఇంకా POCO X5 5G అండ్ అదేవిధంగా POCO X5 Pro 5G ఇలా మొబైల్స్ కూడా అయితే ఉన్నాయి దీని నుంచి నేను ఒక 3 మొబైల్స్ అనేవి పిక్ చేస్తున్నాను ఫస్ట్ మొబైల్ ఒకసారి చేసేది అంటే Moto G54 5G మొబైల్ ఇది మనకు 8GB 128GB స్టోరేజ్ అయితే వస్తుంది 6000mAh బ్యాటరీ అయితే ఉంటుంది 8GB 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట సో మంచి మొబైల్
IP52 రేటింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాల్బీ అట్మాస్ అని సపోర్ట్ అయితే చేస్తుంది. సో డాల్బీ అట్మాస్ కూడా ఈ బడ్జెట్ ప్యాండెఫ్లో సపోర్ట్ చేస్తుంది. డైమండ్ సిటీ 7020 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట, మంచి ప్రాసెసర్. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకు అండర్ 13,000 and 12,000 అవైలబుల్గా అయితే ఉంటుంది. పోకో X5 5G మొబైల్, ఇది కూడా మనకు సేమ్ అండర్ 13 and 14 ఇలా 12,500 ఇలా అయితే వస్తుంది. సో మనకు కార్డ్స్ యూజ్ చేస్తే తక్కువగా అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మనకు ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డిస్ప్లే అనేది కొంచెం బెటర్ దీంతో కంపేర్ చేస్తే మోటో G53. సో ఇక్కడ మనకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే పనిచేస్తుంది. IP53 రేటింగ్ అయితే ఇచ్చారనమాట. 48 MP కెమెరా, Snapdragon 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మంచి మొబైల్, మీ యొక్క బడ్జెట్ ఈ కేటగిరీలో ఉంటే ఈ యొక్క మొబైల్ రెడ్మీ పోకో నుంచి కావాలనుకుంటే పోకో నుంచే తీసుకొని, మోటో నుంచి కావాలంటే మోటో నుంచి. ఇంకొంచెం బెటర్గా ఒక 16,000 and 16,500 and 16,000 17,000 ఇలా నేను పెట్టగలనుకుంటే నాకు ఒక బెస్ట్ మొబైల్ అయితే అనిపించింది. ఈ మొబైల్ మా ఫ్రెండ్ అయితే వాడుతున్నాడు, వాడి నుంచి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ మొబైల్ సజెస్ట్ అయితే చేస్తున్నాను. పోకో X5 Pro 5G మొబైల్, ఈ మొబైల్ వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ మీద రన్ అయితే అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇది 180 MP రిమోట్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్కి డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. 20Hz అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్. సో పర్వాలేదు, ఈ మొబైల్ మీకు ఆ బడ్జెట్లో మీరు ఉన్నారనుకుంటే ఖచ్చితంగా ఆ మొబైల్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక బెస్ట్ మొబైల్, ఇక్కడ నాకు మొత్తం 3 మొబైల్స్ అయితే ఉన్నాయి అండర్ 21,000 అండ్ 20,000 and 22,000 ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీకు అండర్ 19,000 కావాలి అనుకుంటే IP68 వాటర్ రెసిస్టెంట్, ఇప్పటి వరకు చెప్పింది అన్ని IP53 IP52 రేటింగ్ ఉన్న మొబైల్సే. ఫస్ట్ టైం IP68 రేటింగ్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మోటో ఎడ్జ్ 40 నియో రీసెంట్గా లాంచ్ అయితే చేశారు ఫ్లిప్కార్ట్లో. ఇది మనకు 19,000 రూపీస్లో 19,000 3999 అంటే బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసి అనుకుంటే 19,000 3999 అండర్ 10-20,000 అయితే అనుకోండి ఈ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు Wi-Fi 6E తోటి వస్తుంది, 50 MP కెమెరా అయితే ఉంటుంది, డైమండ్ సిటీ 7030 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 68W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, 144Hz సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు గేమింగ్ అయితే ఆడుకోలేరు, అది మాత్రం గుర్తుంచుకోండి. సో గేమింగ్ హెవీగా అయితే ఆడలేరు, సో నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, అది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అండర్ 21,000-22,000 వచ్చేసరికి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. అదేసరికి పోకో F5 అయితే ఉంది, అండ్ కూడాసరికి నేను అన్బాక్సింగ్ చేసిన iQOO Z7 Pro అయితే ఉంది. ఈ మొబైల్ కూడా నేను సజెస్ట్ అయితే చేస్తాను. మీడియాటెక్ డైమండ్ సిటీ 7200 మీద ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇది మనకు అండర్ 21,500 అలా అయితే వస్తుందన్నమాట ఈ యొక్క సేల్లో. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసేసుకోవచ్చు, మన రివ్యూ ఉంటుంది చూసేయండి. తర్వాతకి పోకో F5 అయితే ఉంది, అండ్ ఇది కూడా మనకు 7th Gen ప్రాసెస్ మీద రన్ అవుతుంది, 12-bit డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది బెటర్ ఉంటుంది ఇంకా దానికంటే కంపేర్ చేసిన అట్లయితే. డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ కూడా అయితే ఇస్తారు. అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఇక్కడ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అండ్ 64 MP ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 3 మొబైల్స్ మీరు డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తారు, దేని ప్రకారం యూజ్ చేస్తారని ఆలోచించి ఈ మొబైల్ని అయితే పిక్ అయితే చేసేసుకోండి. 23,000-24,000 మనకు నథింగ్ ఫోన్ 1 ఉంది, అన్బాక్సింగ్ చేశాను, రివ్యూ కూడా చేశాను. మా ఫ్రెండ్ స్టిల్ వాడుతున్నాడు, అతను ఏమన్నాడు కూడా నేను రీసెంట్గా కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. దెన్ ఆ ఫోన్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్తో అయితే వస్తుంది అనుకుంటా, చెక్ చేయండి. అండర్ 30,000 వచ్చేసరికి iQOO Neo 7 Pro అయితే ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది 50 MP కెమెరా వస్తుంది, Snapdragon 8 Gen 1 Plus తోటైతే రన్ అయితే అవుతుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే, అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మంచి ప్రాసెసర్తో ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ యొక్క iQOO Neo 7 Pro 5G మొబైల్ ఉన్న ఫోన్ తీసేసుకోండి. లేదా మీకు ఇంకా ఒక 30,000-32,000-35,000 కావాలి అనుకుంటే ఇక్కడ 2 మొబైల్స్, నథింగ్ టూ ఫోన్ అయితే ఉంది. నవనార్ కూడా మా రిలేటివ్స్ ఇంకా స్టిల్ వాడుతున్నాడు, నథింగ్ ఫోన్ 2 అయితే వాడట్లేదు. బట్ నేనైతే పిక్ చేసిన రివ్యూ ప్రకారం చూసినట్లయితే ఇది మనకు ఐ థింక్ 45,000 ఎంతో లాంచ్ అయితే అయింది. ఇప్పుడు మనకు 32,000-39,000 వస్తుందని చెప్పారు, కానీ అది ఎక్స్చేంజ్ వాల్యూ తోటి కొంచెం నాకు తెలిసి మళ్ళీ 37,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్స్చేంజ్ అవన్నీ తీసేస్తే మీ దగ్గర అందరి దగ్గర మొబైల్ అయితే ఉండదు. స్టిల్ అయినా కానీ బాగుంటుంది. కానీ ఇక నాకు 11R కూడా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే దీనికి వెళ్ళండి భయ్యా, మంచి
మంచి ఎక్స్పీరియన్స్. ఇది కూడా మనకు మంచి ఎక్స్పీరియన్సే. ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది, మనకు కొన్ని జిఎల్ జిఎల్ లైటింగ్స్ కూడా అయితే ఉంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నథింగ్ ఫోన్ లేదా 11R అయితే వెళ్ళిపోండి. రెండు మనకు ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్లే. అండ్ నథింగ్ ఫోన్ వన్లో సరికి 4700mAh బ్యాటరీ అయితే ఉంటాయి, OnePlus 11R లో 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అది ఒకటి గుర్తుంచుకొని తీసుకోండి. లేదు ఇంకొకటి మనకు బెస్ట్ ఇంకా ప్రీమియం మొబైల్ కావాలి అంటే 39000లో అంటే 40000లో వచ్చేసరికి iPhone 13 అయితే ఉంది. iPhone 13 ఎందుకు తీసుకోవాలి, iPhone 14 ఎందుకు తీసుకోవాలని ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టాను, ఆ వీడియో అయితే చూడండి. ఒకవేళ ఈ యొక్క వీడియో నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ అన్బాక్సింగ్స్ అలాంటివి కూడా తీసుకొద్దాం మొబైల్స్ మీద. సో ఈ యొక్క వీడియో వ్యూస్ను బట్టి నేనైతే కంటిన్యూ అయితే చేస్తాను, డిస్కంటిన్యూ అయితే చేస్తానో తెలుస్తుంది.